तन्नो वैनिरवसेन हमय धोरणं परकिंचि चिकुलल मोहय विन्हल मधुरमुत्तिक बिन्दुर मंदहास सुस्थीन तवक्तुनैकनेन नृत्यजलत भुवनैक मोहिनीं आमाय चाला चक्कगा नाट्यं चेस्तू उंदि आमाय नाट्यं చూస్తూ ఉంటే అతనికి అమితమైనటువంటి ఆనందమై అతని యొక్క ముఖం నందు దరహాసం దొంగింది. ఆ దరహాసం దొంగినప్పుడు అతని చెక్కిళ్ళ పైన ఆ చక్కని ఆ దరహాసంలో ఒక వింత ప్రకాశం కనపడ్డది అనేటువంటి భావాన్ని దీంట్లో రాస్తున్నాడు. అయితే దీంట్లో ఛందోత్తరమైనటువంటి అందం ఏమిటంటే దీంట్లో యా అనేది ప్రాధాన్యం. ఈ మూడవ పాదంలో ఆ ప్రాసం చెల్లించడానికి వారు చెక్కిలమో ఎగవెన్నెలల్ అన్నారు. అంటే ఆ యొక్క కవి చెక్కిళ్ళ పైన ప్రకాశం తెలియచింది అని చెప్తే పేలవంగా ఉంటుంది. కానీ వారు ఏ విధంగా చెప్పారు, చెక్కిలమోయగవెన్నెలల్ ఎంత అందంగా ఉంది, ఇంతకంటే అందంగా ఏ కవి అయినా చెప్పగలరా, ఇది కేవలం ఈ భాషలో సిద్ధించిన సందర్భమే కదా. అందువల్ల ఈ ఛందోనియమాలు అంటే ఛందస్సుకు సంబంధించిన ఘన నియమాలు, తర్వాత ఈ యతిప్రాసలు సమర్థుడైన కవికి తన యొక్క క్రాస్ను తన యొక్క కళను సక్రమంగా ఉపయోగించి ఆ పద్యం యొక్క సౌందర్యాన్ని తన్మూలకంగా కావ్యం యొక్క సౌందర్యాన్ని ముందు తను ఊహించిన విధంగా పెంపొందించడానికి దోహదకాగలిగేటటువంటి నియమాలని నేను మనవి చేస్తూ, ఒకవేళ ఛందస్సే సర్పం అనుకుంటే అది లయబద్ధంగా నాట్యం చేసే నాగకన్య అని, ఓకే దానికి యతిప్రాసలనే నియమాలే దాన్ని కోరనుకుంటే అవి విషచ్చందులు కాకుండా అమృతచ్చందులు అనే కోరని మీరు అనుకుంటారని విశ్వసిస్తూ దీన్ని ముగిస్తున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. బుద్ధికి ఆలోచనకి పదులు పెట్టేటటువంటి ఉపన్యాసం శ్రీకరాపురం కృష్ణదేశాచార్య గారికి చంద్ర సౌందర్యం చంద్ర శిల్పం అనేటువంటి విషయం మీద, యతి ప్రాసల మీద, అక్షర ప్రయోగం మీద, పదగుంధన మీద వారు ఇచ్చినటువంటి ఉపన్యాసం. తెలుగు సంస్కృతం చదువుకుని చంద్రబద్ధంగా అర్థం చేయాలనుకునేటువంటి వారికి చాలా మార్గదర్శకమైనటువంటి ఉపన్యాసం. ఈరోజు ఈ సమయంలో వారు మనకి ఈ విషయాలు అందించడం చాలా అదృష్టంగా భావిస్తూ చికాగో మిత్రులందరి తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అందజేస్తున్నాను. Thank you.
మీరు వ్యతిప్రాసులు కవికి ఎలా ఉపయోగపడుతున్నాయో సంస్కృత శ్లోకాన్ని తీసుకుని కవి దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు సంస్కృత మూలంలో లేనిది ఇక్కడ వేయటానికి కారణం వ్యతిప్రాసుల వల్ల హీ వాజ్ ఫోర్స్డ్ టు గెట్ హెల్ప్ దట్ అటువంటి అభిప్రాయం అటువంటి ఈ మనసులో అటువంటి అభిప్రాయం ఏర్పడినందువల్ల పద్యం ఇంకా శోభ నిమురించిందని చెప్పి చెప్తున్నారు. అది చూచేయడానికి మీరు అది తీసుకుని చెప్పారు. అలా కాకుండా మీరు ముందు చేసిన ముందు మీ పద్యాల్లో మీకు అనుకోకుండా ఆ ఎతిప్రాసుల వల్ల ఆ పద్యంలో ఎలా మీకు ఆ భావం వచ్చింది అని చెప్పి చూపించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాంట్లో. అలాంటప్పుడు నేను అడిగే సందేహం తీసుకోవడానికి ఏమిటడుగుతున్నానంటే కవి ముందే తను అనుకుని ఇలా రాస్తే బాగుంటుంది అనుకుని దానికోసం పదాలు వెతుక్కుంటాడా, లేకపోతే ఒక పాదం పూర్తి చేసి ఆ పదాలు పడుతున్నప్పుడు దాని తగ్గట్టుగా మళ్ళీ ఆ ఎతిప్రాస అన్నప్పుడు ఆ పదం పడ్డం వల్ల అప్పుడు ఆలోచించి మళ్ళీ దాని తగ్గటువంటి పదబంధాల కోసం వెతుక్కుంటాడు ఎలా? అనుభవం కూడా రాసినటువంటి విషయం అంటే పద్యాన్ని రాసే అనుభవం లేని వారు ఈ విధంగా మాట్లాడలేరు. ఓకే, అంటే పద్యాన్ని రాసేటప్పుడు కలిగిన అనుభవాన్ని ఈ దీని ద్వారా మీకు వ్యక్తీకరిస్తూ ఉన్నా. అది పద్యాన్ని రాసేటప్పుడు ఒక ఇది ఒక పరమాణు రూపకం కనుక్కోండి, కవి మనసులో ఒక భావన ఉంటుంది, కానీ ఆ పద్యాన్ని అంటే ఆ భావానికి తగ్గట్టుగా ఆ యొక్క వృత్తమో చిన్న వృత్తమో పెద్ద వృత్తమో ఇప్పుడు ఓకే అది దానంతకదే ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఆ పద్యాన్ని రాసే ఫ్లోలో ఆ యొక్క ప్రవాహంలో ఆ యతి ప్రాస నియమాలు ఉన్నాయి కదా, ఆ స్థానానికి వచ్చేసరికి కవి ముందు ఊహించని ఊహలు ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నమాట. అంటే ముందు కవి ఆలోచించాడు ఈ విధంగా రాస్తానని ఏదో మౌలికమైనటువంటి భావం ఉంటుంది, కానీ రాసే సమయానికి వచ్చేసరికి ఆ యొక్క నియమాలు దోహదం చేస్తాయన్నమాట. అంటే ఏదో ఈ యతి చెల్లించాలే కదా, ఈ క్రాస్ చెల్లించాలే కదా అని కూర్చొని ఆలోచించి రాసింది కాదు, ఆ నియమాలు ఉన్నాయనేటటువంటి విజ్ఞతతోటి అదే వాటంతగా వేరుపడిపోయే భావనలు సామాన్యంగా జరిగే విషయాన్ని అది ఎదుప్రాస వల్ల దానికి దోహదం ఏర్పడింది. ఇలాంటి ఎలా చెప్తారు చూడండి, వల్ల ఎవ్వాని వీటికి నేడు వారాసు పెట్టని కోటలై పిచ్చి పెరుగు, ఎవ్వాని సేవించి ఇంద్రాది దేవతలు అనుచరులై అనుదినం, ఎవ్వాని చెరసాలు ఏ పొత్తు ముందు గంధర్వ స్వర యక్ష గరుడ కాంతలు, ఎవ్వాని అండార విరసి నవ విధానముల వివిధ వంగి చెప్పి రావణాసుడు తనకి శరీరం చెప్తారు. ఇది చూస్తే ఎలా ఉందంటే ఇక్కడ మహాభారతంలో ఎవ్వాని వాటిన నిండు ఎగ్జాక్ట్లీ అదే వర్డ్స్ తీసుకుని ఆవిడ పద్యం మళ్ళీ ఇక్కడ చిన్న పద్యంలో రిపీట్ చేశారు ఆవిడ. సంస్కారం వల్ల వచ్చింది అంతే కానీ అంటే ఆమె ఇక్కడ పద్యం చదివిన సంస్కారం ఆమె ఎక్కడో ఉంది, ఆ స్పర్శతోటి ఆమె రాసేటప్పుడు అయాచితంగా దొరికినటువంటి పదబంధాలు. థ్యాంక్ యూ.